నిజాంపేట మండలం చల్మెడ గ్రామంలోని శ్రీ తిరుమల స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఆలయ ఆవరణలో హోమం కార్యక్రమం చేపట్టామని ఆలయ పురోహితులు తెలిపారు. స్వామివారిని దర్శించుకోవటానికి రామాయంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రథసప్తమి సందర్భంగా చల్మెడ గ్రామంలో పురాతన ఆలయమైన తిరుమల స్వామి దేవాలయానికి ఎంతో ప్రతిష్ట ఉందని, ప్రతి సంవత్సరం బోనాలు బండ్లు తిరగటం లాంటి కార్యక్రమాలు ఉంటాయని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రలు కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రామాయంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, గ్రామ సర్పంచ్ నరసింహారెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ ఆకుల మహేష్, ఎంపీటీసీల ఫారం అధ్యక్షులు నంద్యాల బాలరెడ్డి, గ్రామస్తులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. రథసప్తమి సందర్భంగా కానిక మరియు చల్మెడ గ్రామంలో ఎంతో పురాతన తిరుమల స్వామి దేవాలయం ఉంది. మరి దేవాలయానికి ఎంతో ప్రతిష్ట ఉంది. ప్రతి సంవత్సరం రథసప్తమి రోజు ఇక్కడ కళ్యాణం, ఇతర కార్యక్రమాలు, బోనాలు, బండ్లు ఇటు తిరుగుతాయి. కావున ఇలాంటి టెంపుల్స్ ఎన్నో ఉన్నాయి కాబట్టి భక్తులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేసినందుకు వారికి నా ప్రత్యేక అభినందన తెలియజేస్తాను.